నమస్తే అండి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను కొంతమంది ఏంటంటే వయసు క్రమక్రమంగా పెరుగుతూ ఉన్న కొద్దీ ఇక అయిపోయింది మా జీవితంలో మేము చేసేది ఏం లేదు అని చెప్పి డీలా పడిపోవడం వాళ్ళ డీలాను పక్కనున్న వాళ్ళకు కూడా అంటించడం వాళ్ళ నిరాశావాదాన్ని పక్కనున్న వాళ్ళకు అంటించి మొత్తం ఆ పక్కనున్న సమాజాన్ని మొత్తం నిరాశావాదంతో ముంచేలా చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ మనం వృద్ధుల్లో కొంతమందిలో గమనించవచ్చు అందరు కాదు కొంతమంది దీనికి ఒక చిన్న ఉదాహరణ రివర్స్ ఉదాహరణ నేను చెప్తాను లేటెస్ట్గా ఒక సంఘటన జరిగింది మేఘాలయ రాష్ట్రంలో అక్కడ యాభై సంవత్సరాల వయస్సున్న ల్యాక్ ఇన్ ట్యూ సిమ్లే అనే ఒక వ్యక్తి ఉన్నారు ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో టెన్త్ క్లాస్ చదువుతూ ఉండేది అప్పుడు మ్యాథమెటిక్స్ అంటే భయం వేసింది ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఆ భయంతో ఆమె చదువు మానేసింది ఇకంతే ఇక ఆ తర్వాత ఎవరో చిన్న చిన్న పిల్లలకు చదువు చెప్పుకుంటూ అలా గడుపుకుంటూ వస్తోంది ముప్పై రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలకు ఆమె చదువు చెప్తూ ఉంటే ఆమెకే అనిపించింది అరే నేను నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఇలా భయంతో చదువు మానేశాను ఇప్పుడు నేను ఎందుకు చదవకూడదు అని చెప్పి అనిపించింది అనిపించిన వెంటనే ఇంటర్మీడియట్ కోసం డబ్బులు ఫీజు కట్టింది ప్రిపేర్ అయ్యింది ఓ ట్యూషన్ పెట్టించుకుంది సీరియస్గా చదివింది ఇంటర్మీడియట్ పాస్ అయింది ఆ తర్వాత ఆమె తమ భాషలోనే బ్యాచిలర్స్ డిగ్రీ కూడా చేయబోతున్నట్టు ఆమె మీడియాకి చెప్పింది అంటే ఎక్కడో మేఘాలయాలో షిల్లాంగ్లో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా మన దగ్గర ఉన్నంత అద్భుతంగా ఏం ఉండదు ఈశాన్య రాష్ట్రాలలో అలాంటి ప్లేస్లో ఈమె ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే ఇది ఖచ్చితంగా అండి చాలామందికి ఇన్స్పిరేషన్ ఆ మత్స్యకాలంలో కూడా కేరళలో ఒక బామ్మగారు ఆమె కూడా ఇలాగే చదివి నైంటీ నైన్ పర్సెంట్ ఎంతో మార్క్స్ తెచ్చుకుంది టీమిక్స్చర్ ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి పోయిన సంవత్సరం పెట్టాం సరే అలాంటి మంచి వీడియోస్ ఎవరు చూడరు అది వేరే విషయం కానీ ఇలాంటివన్నీ అండి చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ అనేది రావాలి వయసుకు జ్ఞానానికి వయసు పెరగడానికి సాధించడానికి ఏమాత్రం సంబంధం ఉండదు అన్న పాయింట్ ప్రతి ఒక్కరూ మెదళ్ళలోకి ఎక్కించుకోవాలి ఇప్పుడు మీలో చాలామంది లాక్డౌన్లో ఇళ్లల్లో ఉండొచ్చు లేదు ఒకప్పుడు చదవడం చదివేసి మానేసి ఉండొచ్చు లేదు రకరకాల సమస్యల వల్ల ఆ సమస్యలతోనే పోరాడుతూ వేరే ట్రాక్ మీ జీవితం బండి ఎక్కి ఉండొచ్చు కానీ మళ్ళీ మీరు ఏం చేయొచ్చు అంటే ఏదైనా సరే నేర్చుకోవడం చదవడం లేదు ఇలా డిగ్రీలు సంపాదించడం లేదు ఒక విషయం మీద ఏకాగ్రత పెట్టి అందులో నిష్ణాతులు అవ్వడానికి ప్రయత్నం చేయడం లేదు మీకు తెలిసినటువంటి కళ ఏదైనా ఉంటే చిన్న స్థాయిలో మెల్లమెల్లిగా దాన్ని మెరుగులు దిద్దుతూ మెరుగులు దిద్దుతూ క్రమక్రమంగా అందులో లీనమైపోవడం ఇలాంటి పనులు అందరూ చేయొచ్చు అదిగో అందుకోసమే నేను ఈ ఉదాహరణ చెప్పాను మంచి ఆప్టిమిజంను చెప్పేటటువంటి ఉదాహరణ ఇది దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాలను టీమిక్స్టర్ ఛానల్ కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం ధన్యవాదాలు